ఈరోజు మనం డయాఫ్రమాటిక్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ గురించి తెలుసుకుందాం. డయాఫ్రమ్ అంటే ఒక మజిల్, ఇది రెస్పిరేటరీ మజిల్ అంటారండి. మనం ఎప్పుడైనా గాలి పీల్చుకున్నా వదిలినా ఈ మజిల్ అనేది పనిచేస్తూ ఉంటుంది. ఈ మజిల్ డోమ్ షేప్లో ఉంటుంది. మనం గాలి పీల్చుకున్నప్పుడు ఫ్లాట్గా అవుతుంది, వదిలినప్పుడు మళ్ళీ డోమ్ షేప్లోకి వెళ్తుంది. ఇది ఒక డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అండి. ఇప్పుడు ఒక చేతిని పొట్ట భాగం పైన, ఒక చేతిని ఛాతి భాగం పైన పెట్టుకోవాలి. ముక్కుతోటి 3 సెకండ్లు గాలి బాగా లోపలికి పీల్చుకోవాలి. తర్వాత నోటితోటి 6 సెకండ్లు గాలిని బయటికి వదలాలి. మనం గాలి బాగా పీల్చినప్పుడు మన పొట్ట భాగం బయటికి వస్తుంది, గాలి వదిలినప్పుడు పొట్ట భాగం లోపలికి వెళ్తుంది. ఇది గమనించడానికే చేతులని మనం అలా పెట్టుకుంటాము. తర్వాత షోల్డర్స్ని మాత్రం ఈ ఎక్సర్సైజ్లో కదిలించకూడదు. ఇలా 5 నిమిషాలు చేయాలి. ఇలా రోజుకి ఎన్నిసార్లు అయినా చేయొచ్చు. కరోనా వచ్చిన వాళ్ళు ఇది చేయడం వలన ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి, లంగ్ కెపాసిటీస్ పెరుగుతాయి, ప్రశాంతంగా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్.